ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ మంగళవారము గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు మొదటి పఠనము హుషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పదమూడవ వచనం వరకు నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి సమరియా ప్రజలు కొలుచు కోడెదూడను నేను ఏవగించుకొందును నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని వారు విగ్రహారాధనమును మానుటకు ఇంకను ఎన్నాళ్ళు పట్టును ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా సమరియా ప్రజలు కొలుచు కోడదూడ ముక్క ముక్కలగును గాలిని విత్తువారు తుఫానును కోసుకొందురు వెన్నువేయని పైరు పంట ఎట్లు పండును ఒకవేళ పండినను వారు దానిని అపహరింతురు ప్రజలు పాప నిర్మూలమునకు పెక్కు బలిపీఠములు నిర్మించిరి కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాప స్థలాలు పెరిగిపోయినవి నేను ప్రజల కొరకు పెక్కు ధర్మ శాసనములను రాసి తిని కానీ వారు వాని అన్యుల శాసనముల వలె ఎంచి తృణీకరించిరి వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు కానీ ప్రభుడునైన నేను వాని వలన ప్రీతి చెందనైతిని నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే ఇది సర్వేశ్వరునికి వందనములు ఇజ్రాయేలీయులు ప్రభువును నమ్మిరి ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు వారు పోవుచుండగా పిచాచము పట్టి నోటిమాట పడిపోయిన మూగవాణిని ఒకని కొందరు ఏసు వద్దకు కొనివచ్చిరి పిచాచిము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను అప్పుడు అచ్చటి ప్రజలెల్లరూ ఆశ్చర్యపడుచు ఇస్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము అనిరి కాని పరిశెయులు పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచుములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి వ్యాధిబాధులనెల్లా పోగొట్టుచుండెను నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అప్పుడు ఏసు తన శిష్యులతో పంట మికుటము కాని కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము クリストはミクストティカルグヌガーカー。